ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మీరందరు ఇంట్రోలు వచ్చేసారు కదా, దాదాపు నన్ను 10-15 సంవత్సరాల నుంచి వాడుతున్న టప్పర్వేర్ కంటైనర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. స్టీల్ డబ్బాలలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు విజిబిలిటీ ఉండదు కదా, పైకి కొంచెం పురుగు వస్తుంది అనమాట. ఇలా మనకు కంటైనర్స్ లో పెట్టుకుంటే కన్నా విజిబిలిటీ బాగుంటుంది, ఎలాంటి చీమలు పట్టవు, పురుగు పట్టవు. నేనైతే 15 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. రొట్టె పిండి గానీ, గోధుమ పిండి గానీ, అలాగే కందిపప్పు గానీ అలాంటి కంటైనర్స్ లోనే నేను స్టోర్ చేసుకుంటాను. తర్వాత చిన్నవి కూడా చూపించాను కదా, కట్ తీసాను. పైన స్టోర్ చేసుకుంటాను కనుక మనకు గ్లాస్ వేర్ అయితే కొంచెం భయంగా ఉంటుంది కదా. ఇందైతే గ్లాస్ వేర్ పెట్టుకున్నానండి. పైన అయితే మీకు చూపించాను కదా, స్టాకబుల్ అనమాట. మనం ఒకదానిపైన ఒకటి పెట్టచ్చు, అలాగే ప్లేస్ కూడా యూటిలైజ్ అవుతుంది. ఇలా కొంచెం వెడల్పాటి స్క్వేర్ షేప్ అయితే కింద ప్లేస్ కూడా యూటిలైజ్ అవుతుంది, స్టాక్బుల్ అనమాట. ఇంకొకటి ఇంకోటి అలా పైకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. తీసుకోవడానికి కూడా చాలా ఈజీ కదా. నేను చూడండి కత్తితో ఎంత ఈజీగా తీసేసాను. ఎయిట్ ఎయిట్ కంటైనర్ కనుక కొంచెం మనం కత్తితో అలా తీసినా కూడా లూజ్ కాకుండా నీట్ గా వస్తాయి అనమాట. కింద కూడా పడవు, ఒకవేళ పడ్డా కూడా కింద ఏం కావాలన్నమాట. ఇంకా మెయిన్ గా అవన్నీ ఏం కంటైనర్స్ చెప్పాను కదా, టప్పర్ వేర్ అనమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది కానీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనకు ప్లాస్టిక్ అనేసరికి గుర్తొచ్చేది మెయిన్ గా హై గ్రేడెడ్ ప్లాస్టిక్ వచ్చేసి టప్పర్ వేర్. పెద్ద బ్రాండ్ కదండి, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు అందరికి హెల్త్ కాన్షియస్ అంత ఎక్కువ అయింది కదా. గ్లాస్ వేర్ అంటే చాలా మంది భయపడతారు, ఎందుకంటే అవి కొంచెం హెవీ వెయిట్ గా ఉంటాయి, మనం క్లీన్ చేసుకోవడానికి కష్టం అవుతుంది, హ్యాండిల్ చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది కదా. లేదు స్టీల్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, స్టీల్ విజిబిలిటీ ఉండదు అనమాట. ఒకసారి మనం తీసినప్పుడు వేరే చోట పెడతాము, ఒక్కొక్క దాంట్లో ఏముండేది అనేది కూడా మనం లేబుల్స్ రాసుకోవాల్సి వస్తుంది, అలా కొంచెం ప్రాబ్లం అవుతుంది. పైగా మనం టప్పర్ వేర్ తో పోల్చుకుంటే స్టీల్ కంటైనర్స్ కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి కదా. లైఫ్ లాంగ్ వచ్చేటివి ప్లాస్టిక్ లో హై గ్రేడ్ వచ్చేసి టప్పర్ వేర్ అనమాట. మీకు చూపించినట్టు అయితే నేను 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. మీరు నేను కిచెన్ టూర్ చేసినప్పుడు చాలా మంది మీరు అడిగారు అనమాట, అక్క రైస్ వేసి పెట్టుకున్నావు కదా కంటైనర్ పెద్దది అనమాట, అది 25 కేజీస్ది, అది మీరు ఎక్కడ తీసుకున్నారు అక్క అని కూడా చాలా మంది అడిగారు. అందుకని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నేనైతే విజయ గారు అనేసి టప్పర్ వేర్ లో చేస్తారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను చెప్పాను అనమాట ఇట్లా చాలా మంది ఇప్పటికి కూడా కామెంట్స్ అనేది వస్తున్నాయి అనమాట. అందుకనేసి విజయ ఇట్లా అడుగుతున్నారు, నీ దగ్గర ఏమైనా కొత్త వచ్చింటే నాకు పంపించు, నా దగ్గర ఉన్నట్టు నేను షేర్ చేస్తాను. తర్వాత కొత్తవి ఏమన్నా ఉంటే కనుక పంపించు, ఐడియా వస్తుంది కదా వ్యూవర్స్ కి ఏదైనా తీసుకోవాలి. ప్లాస్టిక్ అనేది మానుకొని కొంచెం హై గ్రేడ్ గా అంటే గాజు కాకుండా స్టీల్ కాకుండా, ప్లాస్టిక్ అంటే చాలా మందికి ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం అండి. నేను టప్పర్ వేర్ కు మారే టయానికి నేను ఒక్కొక్కటిగా మారుకుంటూ టప్పర్ వేర్ లోకి వచ్చాను అనమాట. అలా ఏదన్నా కొత్తగా న్యూ హోమ్ కట్టుకున్న వాళ్ళకి గానీ ఇట్లా ప్లాస్టిక్ చేంజ్ చేయాలి అనుకున్న వాళ్ళకి గానీ యూజ్ అవుతుంది కదా, కొన్ని పంపించు అంటే తను పంపించింది అనమాట. ఫ్రిడ్జ్ లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం స్టీల్ పెట్టుకోవచ్చు, మీకు చెప్తున్నా కదా స్టీల్ పెట్టుకోవచ్చు, కానీ దాంట్లో విజిబిలిటీ అనేది ఉండదు కదా. ఇలా గనక మనం టపర్ వేర్ లో పెట్టుకునేసి కింద పైన టిష్యూ పేపర్ గానీ నార్మల్ పేపర్ గానీ వేసి పెట్టామనుకోండి, 15 డేస్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి. పచ్చిమిర్చి గానీ, అలాగే కరివేపాకు గానీ, కొత్తిమీర గానీ, అల్లం గానీ, ఎలాంటి అసలుకి ఎలాంటి బ్యాక్టీరియా అనేది లేకుండా కుళ్ళిపోకుండా 15 డేస్ నుంచి 20 డేస్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి. విజయ గారు పంపించినటువంటి ఇక్కడ మీకు చూపిద్దాము, టీపాయ్ దగ్గర పెట్టుకున్నాను. మీరు చూడండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది కదా, చూసేసి మీకు ఏవి కావాలి అంటే ఆమె గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి ఆమె కాంటాక్ట్ అయ్యేసి ఆమెతో మాట్లాడేసి మీరు కోఆర్డినేట్ తెప్పించుకోండి. ఇంకా 1వ తేదీ దగ్గర వస్తుంది కదా, ఇప్పుడు 4-5 డేస్ ఉంటుంది, 1వ తేదీ లోపల మీరు గనక ఆమె దగ్గర కాంటాక్ట్ అయ్యి తీసుకున్నవారు అనుకోండి, ఆమె మీకు ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తుందంట, అది కూడా చెప్తున్నాను. మీరు తొందరగా 1వ తేదీ లోపల తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తొందర తీసుకోండి, గిఫ్ట్ అనేది సంపాదించుకోండి. ఇంకా ఏమేమి పంపించింది, దీంట్లో ఏమేమి పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది, నేను ఒక ఐడియాగా మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి ఇవన్నీ విజయ గారు పంపించినట్టు అనమాట. నేనైతే కొన్నిటి బై చేసినట్టు అయితే కాదు, తను పంపించింది అనమాట ఐడియా కోసం అనేసి. ఇలాంటివి అయితే మీరు చూసారు కదా, రొట్టె పిండి, అలాగే గోధుమ పిండి, కందిపప్పు, అన్ని ఇలా 5 కేజీస్ అనమాట, ఇవి ఇందులో స్టోర్ చేసుకున్నాను నేను కూడా. ఇవేమో స్టాక్బుల్ అనమాట, ఇది 2 కేజీస్ది, ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు. ఇవి కూడా సేమ్ దాంట్లోనే చిన్న సైజ్ అనమాట. దీంట్లో మనం పప్పులు గానీ, కొబ్బరి గానీ ఏమైనా చిన్న కొంచెం వేసుకోవాలి, 1/4 కేజీ 1/2 కేజీ వరకు కూడా పడతాయి. 8-8 అండి మెయిన్ టప్పర్ వేర్ వచ్చేసి 8-8 అనమాట, ఎలాంటి చీమలు గానీ, ఎలాంటి పురుగు గానీ ఎట్లాంటివి పట్టవు అనమాట. ఇవి చిన్న సైజు అండి, మనము కొత్తిమీర, కరివేపాకు ఏవైనా గానీ వేసి పెట్టుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్ లో కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి, టైట్ గా ఉంటాయి అనమాట మూతలు. మనం పప్పు సాంబారు లేకుంటే ఒక్కరికి రైస్ గానీ పప్పు గానీ ఇందులోనే వేసి పంపించవచ్చు. ఇదిగోండి ఇవి ఇలాంటివి 3 పంపించింది. తర్వాత ఇవి వచ్చేసి నేనైతే ఫ్రిడ్జ్ స్టోరేజ్ గా యూజ్ చేస్తాను. ఇవి కొంచెం దోశ పిండి ఉన్నప్పుడు, అలాగే కొంచెం ఇడ్లీ పిండి ఉన్నప్పుడు, ఇవేమో కొంచెం పెద్ద సైజు అనమాట.
కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాడు ఇది ఇంట్లో వేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లోకనే కదండి మనం బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు రౌండ్ కావాలి ఓవల్ షేప్ లో కావాలని అనుకున్నాలు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి పెద్ద సైజువి ఇవి చిన్న సైజు అన్నమాట దీంట్లో కలర్స్ వేరియేషన్స్ ఉన్నాయి ఇది ఇంకో కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది గుడి బాక్స్ అండి చూసారా టూ సెట్ ఉన్న లంచ్ బాక్స్ అనమాట ఎక్కడికన్నా ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఇప్పుడు 5 మెంబర్స్ 6 మెంబర్స్ 7 మెంబర్స్ అలా వెళ్ళినప్పుడు దీంట్లో రైస్ అలాగే దీంట్లో కర్రీస్ అంది పెట్టుకునేసి హ్యాపీగా ఇలా తీసుకెళ్లొచ్చు బాగుంది కదా చూడడానికి అందంగా ఉంది లేకుంటే మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక దాంట్లో దోశ పిండి ఒక దాంట్లో ఇడ్లీ పిండి పెట్టుకోవచ్చు ఒకే చోట స్టోర్ చేసుకోవచ్చు అనమాట మీరు లేదనుకుంటే లీడ్స్ అనేది పక్కన పెట్టేస్తే ఆనియన్స్ అలా ఏమైనా వెల్లుల్లి గార్లిక్ పొటాటోస్ అలా కూడా యూజ్ చేసుకోవచ్చు సపరేట్ సపరేట్ డివైడ్ గా చేసి తీసుకోవచ్చు అండి ఒకే చోట లేకుండా ఇలా లంచ్ బాక్స్ ఇది హ్యాండిల్ తీసేసి టైట్ గానే ఉండాలండి హ్యాండిల్ కూడా ఇలా మీరు అవసరాలకు ఎక్కడికైనా బయటకు తీసుకెళ్లాలి అంటే హ్యాండిల్ పెట్టుకుని తీసుకెళ్లొచ్చు లేదంటే ఇవి సపరేట్ సపరేట్ గానే యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ చూడండి చిన్న చిన్నవి చిన్న పిల్లలు ఉంటారు కదా లంచ్ బాక్స్ లో గానీ లేకుంటే స్నాక్స్ పంపిస్తుంటాం కదా మనం ఈవినింగ్ టైంలో లేకుంటే కొన్ని మనము క్యారెట్ ముక్కలు అలాగే కొన్ని దానిమ్మ గింజలు అలాంటి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి కానీ స్టోర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఈ కలర్స్ లో 2 పంపించింది ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట పచ్చిమిర్చి అలాగే మనము కట్ చేసుకున్న మట్టికాయలు ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు కదా ఒక 1/2 కేజీ వరకు అలాంటివి దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఉదయాన్నే ఏదైనా లంచ్ కానీ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేయాలంటే హడావిడి హడావిడి పడకుండా ముందు రోజు నైటే ఏమైనా మనం ఇప్పుడు పలావ్ చేస్తుంటాము అలాగే మన ఘీ రైస్ చేశాను అలాంటి పిల్లలకు లంచ్ బాక్స్ లో కట్ చేయాలంటే ముందు రోజు నైట్ ఇలా అన్ని వెజిటబుల్స్ అన్ని దీంట్లో కట్ చేసి పెట్టుకుని అలాగే ఇందులో క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకుని సపరేట్ సపరేట్ గా ఇలా ముందు రోజు నైటే కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా పనులనే చేసుకోవచ్చు కదా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఓవల్ షేప్ దండి కంటైనర్ అనమాట స్టోరేజ్ పీలర్ చూడండి మీకు ఇంట్రోలో కూడా చూపించాను కదండి పీలర్ తీసుకుని దాదాపు 7 నుంచి 8 ఇయర్స్ అవుతున్నట్టుంది అసలుకి ఎలాంటి షార్ప్నెస్ అస్సలు పోలేదండి మెయిన్ బ్రాండ్ టప్పర్ వేర్ అనేసరికి పీలర్ అండి చాలా అంటే చాలా అస్సలు కొంచెం కూడా మనము చెక్కు తీస్తుంటాం కదా ఆలు కానీ ఏదైనా కానీ మామూలు నార్మల్ పీలర్స్ తో చెక్కు తీస్తే ఏమవుతుందంటే కండతో సహా వస్తుంది కదా అలా కాకుండా ఓన్లీ తోలు ఒక్కటి వచ్చేదే టప్పర్ వేర్ అండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి పీలర్ కి మనకు హ్యాండిల్ చేతో పట్టుకోవడానికి గ్రిప్ ఉండాలన్నమాట ఆ గ్రిప్ అనేది టప్పర్ వేర్ చూడండి ఇలా పట్టుకునేసి నీట్ గా అస్సలకి ఎలాంటి ఓన్లీ చెక్కు ఒక్కటే వస్తుంది కానీ కండ అనేది అస్సలు రాదండి ఏది తీసినా కూడా నీట్ గా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు పీలర్ తప్పకుండా ట్రై చేయండి ఇది ఓవర్ షేప్ టప్పర్ వేర్ కంటైనర్ అండి ఫ్రిడ్జ్ లో నేనైతే ఇలాంటివి ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి ఎక్కువగా మనకు విజిబిలిటీ ఉంటుంది ఫ్లవర్స్ అనేది ఎక్కువగా పడతాయి కదా అలా యూజ్ చేస్తాను ఇది ఐ థింక్ 2 కేజెస్ ఆర్ 3 కేజెస్ 5 కేజెస్ వరకు కూడా ఉంటాయి నేను చూపించేటవన్నీ కొంచెం క్వాంటిటీ ఎక్కువలో ఉంటాయి కొన్ని క్వాంటిటీ తక్కువలో కూడా మీకు దొరుకుతాయి ఏ ఏ క్వాంటిటీలో కావాలి అనేది మీరు విజయ గారికి అనుకునేసి ఆ క్వాంటిటీలోనే తెప్పించుకోండి దీనిలో కందిపప్పు వేసి పెట్టుకోవచ్చు శనగపప్పు వేసి పెట్టుకోవచ్చు మినపప్పు వేసి పెట్టుకోవచ్చు ఆల్ ఐటమ్స్ వేసి పెట్టుకోవచ్చు ఎలాంటి పురుగు అనేది పట్టదు అనమాట ఎందుకంటే ఎయిర్ టైట్ ఉంటుంది కనుక ఎలాంటి ప్రాబ్లం ఉండదు గాలి పోతేనే కదా మనకు ఏదైనా పురుగు పడతాయి అనే ప్రాబ్లం వచ్చేది గాలి వెళ్లకుంటే ఎన్ని రోజులున్నా నిల్వ బాగుంటాయి ఫ్రెష్ గా ఉంటాయి కదా ఇది ఓవల్ షేప్ కంటైనర్ అండి చూసారా నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మా ఇంట్లో కూడా ఉందన్నమాట ఇట్లాంటిది బ్లూ కలర్ ది టప్పర్ వేర్ది ఇదేమో ప్లాస్టిక్ కాదండి చూసారా కొంచెం గ్లాస్ టైప్ లో ఉంది డైమండ్ షేప్ వచ్చింది ఇలాంటి మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా చాలా అంటే చాలా అందంగా లుక్ ఇస్తాయి కదా ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అలాగే ఏమైనా ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చు వాటర్ లో ఫ్లవర్స్ వేసేసి మనం ఏదైనా డెకరేషన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే మూతతో ఏదైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే మీరు ఏం చేస్తారంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వాటర్ పోసేసి కొన్ని ఫ్లవర్స్ వేసేసి మధ్యలో అండి ఏమైనా క్యాండిల్స్ ఉంటాయి కదా లైట్ వెయిట్ అలాంటివి వేసారనుకోండి ఆ లుక్కే వేరు కదా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే చిన్న సైజులో ఉంది అనమాట అది కూడా ఫ్రిడ్జ్ లో ఉంది అందుకని చూపిలేదు మీకు ఇదైతే చాలా బాగుంది నేను రెఫర్ చేస్తున్నాను ఒకసారి ఇది ట్రై చేయండి డైమండ్ షేప్ లో బ్లూ కలర్ లో ఇది చూడండి నాకైతే ఇది భలే నచ్చిందండి ఈ మోడల్ నేను తీసుకున్నప్పుడు రాలేదనమాట స్క్వైర్ షేప్ లోనే కానీ ఇలా వచ్చింది అయితే నా దగ్గర లేదండి అడుగుతాను నేను తీసుకుంటాను విజయవాడకి ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్ లిడ్ చూడండి నేను తీసుకునేటవన్నీ రెడ్ కలర్ ఆర్
బ్లూ కలర్ లో ఉన్నాయి. ఇదైతే గ్రీన్ కలర్ వచ్చింది. మనము ఇలా ఇలాంటి కొంచెం స్క్వైర్ షేప్ ఏమవుతాయంటే స్పేస్ యూటిలైజ్ అవుతాయి. అలాగే మనం స్టోర్ చేసి పెట్టుకునేట్టు కూడా హాఫ్ కేజీ అయినా కూడా నీట్ గా స్టోర్ అవుతాయండి. ఎక్కువ స్పేస్ అనేది తీసుకోకుండా బాగా సరిపోతాయి అన్నమాట. కొన్ని ఏమైతే అంటే పెద్దగా ఉంటాయి కానీ అందులో స్టోర్ చేసుకోవడానికి మనం పావు కేజీ కూడా పట్టవన్నమాట. అలాంటివి తీసుకుని కూడా వేస్ట్ అవుతుంది కదా, మనం ఫ్రిడ్జ్ లో పట్టకుండా ఏం ఉపయోగం తీసుకునేసి. ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి స్క్వేర్ షేప్ కొంచెం స్పేస్ అనేది తీసుకుంటుంది అనమాట. లోపల ఎన్ని కావాలంటే అన్ని నీట్ గా పడతాయి. మనం పచ్చిమిరపకాయలు వెడల్పుగా ఉంటాయి కదా, దాని కట్ చేసామనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండవు అనమాట. అలాగే స్టోర్ చేసుకోవాలంటే ఇలా వెడల్పుగా ఉన్నట్టు బెస్ట్ కదా. కింద టిష్యూ పేపర్ వేయండి, పైన పచ్చిమిర్చి తొడుగులు తీసేసి నీట్ గా పెట్టేసి పైన ఒక టిష్యూ పేపర్ వేసి పెట్టారనుకోండి 20 డేస్ ఉన్నా ఫ్రెష్ గా ఉంటాయి. ఇవి చూడండి స్టోరేజ్ జార్స్ అనమాట. నేను తీసుకున్నప్పటికి ఇట్లాంటి మోడల్ లేవండి, లేకుంటే నేను కూడా తెప్పించుకునేదాన్ని. తీసుకుంటాను నేను కూడా బియ్యం పిండికి ఒకటి, ముగ్గు పొడికి ఒకటి. అలా బాగున్నాయి కదా, పింక్ కలర్ కి పింక్ కలర్, ఇలా లైట్ పింక్ కలర్ మూత వచ్చింది, లైట్ పింక్ కలర్ లిడ్ వచ్చింది. పైగా ఎక్స్ట్రా గ్యాస్కెట్ కూడా వచ్చిందండి, ఒకటి పక్కన ఉంది. రెండు సెట్ ఆఫ్ 2 వస్తాయి అనమాట, రెండింటి కలిపి ఒకటి ఎక్స్ట్రాగా గ్యాస్కెట్ కూడా ఇచ్చారనమాట. ఒకవేళ మనం వాడంగా ఏదైనా గ్యాస్కెట్ లూజ్ అవుతాయి కదా, ఎయిర్ టైట్ ఉండదు కదా, అందుకని ఒకటి ఎక్స్ట్రాగా గ్యాస్కెట్ కూడా ఇచ్చారు. ఇదైతే సిప్పర్ అండి, చిన్నపిల్లలకి మనం పాలు ఏమన్నా కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇలా షేక్ చేయొచ్చు. వాళ్ళకి ఇలాగే ఇచ్చామనుకోండి ఇలా తాగేస్తారు కదా, బూస్ట్ కానీ. వచ్చేసి ఆయిల్ అండి, నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి కానీ నేను పక్క పెట్టాను అనమాట, ఎందుకంటే నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా, హైట్ నేను అందుకే చిన్న తీసుకున్నాను. ఇలాంటివి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. పైగా ఆయిల్ అనేది స్పిల్ కాదనమాట, అసలు ఆయిల్ అనేది మనం ఇక్కడ ఇలా ఉంచామనుకోండి ఆయిల్ అనేది అసలుకి మనము బాండిలోనే పడుతుంది కానీ కింద అనేది పడదు. తర్వాత ఇక్కడ మనం తీసిన తర్వాత కూడా ఇక్కడ అంతా కూడా స్పిల్ కాకుండా ఉంటుంది. టప్పర్వేర్ లో ఆయిల్ క్యాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి, 700 ml ఉన్నాయి, 1 లీటర్లో ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ తెలిసినట్టువే టప్పర్వేర్ అనేసరికి ప్లాస్టిక్ మన కంటైనర్స్ కంటే ముందుగా గుర్తొచ్చేసి బాటిల్స్ కదా. చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా అంటే చాలా బాగున్నాయండి. స్పిల్ కాకుండా వాటర్ కూడా లీకేజ్ కాదనమాట. మనం ఎక్కడికైనా తీసుకెళ్లాల్సినప్పుడు ఇలాగే పట్టుకోకుండా ఒకసారి మనం ఇలా పెట్టేసి తీసుకెళ్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా ప్రాబ్లం అనేది ఉండదు. స్పిల్ అనేది వాటర్ అసలు కావాలన్నమాట. కలర్స్ చూడండి, హై గ్రేడ్ ప్లాస్టిక్ కనుక మూతలు కూడా ఎలాంటి ప్రాబ్లం రావన్నమాట. కొన్ని ఏమైతాయంటే మూతలు లూజ్ అయిపోతాయి అనమాట, చాలా రోజులు ఉండేసరికి బాటిల్స్ అలాగనే ఉంటాయి కానీ మూతలు అనేది లూజ్ అయిపోతాయి కదా, అలాంటి ప్రాబ్లం అనేది టప్పర్వేర్లు అస్సలు రాదండి. బాగుంది కదా, నాకైతే ఈ కలర్ బాటిల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీటిలో 4 కలర్స్ పంపించిందండి, ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి టంబ్లర్స్ అండి, ఇవి చిన్న సైజువి, నా దగ్గర ఆల్రెడీ పెద్ద సైజు ఉన్నాయన్నమాట. మనం పిల్లలకి ఎండాకాలం వచ్చినప్పుడు అలా నేనైతే పాపకు లస్సి కానీ మజ్జిగ కానీ అలాంటి పిల్లలకు పంపిస్తూ ఉంటాను. పాపకందు స్పిల్ కాకుండా ఉంటాయి అనమాట. ఇలా మూత పెట్టేసి పంపించామనుకోండి వాళ్ళు ఒకవేళ బ్యాగ్లో కింద పడిపోయినా కూడా ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. టైట్ చూడండి, లిడ్ టైట్ ఇలా ఉంటుంది కనుక ఎలాంటి ప్రాబ్లము రాదనమాట. ఇవి 4 టంబ్లర్స్. తర్వాత బాటిల్స్ చూడండి, చిన్న సైజ్ బాటిల్స్ అనమాట. ఇవి 250 ml బాటిల్స్ అనుకుంటాను. సేమ్ లీడ్స్ చూడండి, వెరైటీగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇవి కొత్త మోడల్ అనుకుంటాను, నేను తీసుకున్నప్పుడు అయితే ఈ మోడల్ లేవు. ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నాయనుకోండి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా. లోపల అందు బాటిల్స్ చిన్న బాటిల్స్ అండి, మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు కదా పిల్లలకు కానీ, అలా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు యోగాకి వెళ్ళేటప్పుడు అందు ఇలాంటి బాటిల్స్లోనే తీసుకెళ్ళేదాను అనమాట. ఇవి 4 కలర్స్ మోడల్స్ ఇలా. లిడ్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి నాకు. చూడండి ఇలా వెరైటీగా ఉన్నాయి కదా లిడ్స్, ఆపోజిట్గా వచ్చాయి. ఆపోజిట్గా వచ్చాయా నేను అలా పెట్టానో అర్థం కావట్లేదు. చూడండి ఎలాగైనా పెట్టుకోవచ్చు కదా. గ్లాసులు చూడండి, ఇవి గ్లాసులు. డిజైన్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి కదా. కూల్ డ్రింక్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి కదా, అందంగా మనం ఏం పోసినా కూడా డిజైన్ చాలా బాగుంది కనుక పిల్లలు అలాగే తాగేస్తారు. ఇవి వచ్చేసి టంబ్లర్, ఏవైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం తాగాలి అనుకున్నప్పుడు ఇందులో యూజ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా స్టాకబుల్ అండి. మనం ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఇలా ఒక దాంట్లో ఒకటైనా వేసేసి ఒక కబోర్డ్ లో పెట్టామనుకోండి, ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. మెయిన్ మనం చూసుకోవాల్సి వచ్చింది స్టాకబుల్ అండి, ఎందుకంటే ప్లేస్ కొంచెం ఉన్నప్పుడు మనం ఎక్కువ సామాన్లు ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏం ఆలోచన అంటే స్టాకబుల్ గా ఉండేటివే ప్రిఫర్ చేయాలన్నమాట. ఇలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. కప్పులు చూడండి, మా పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మా అబ్బాయి అయితే ఒకటి తీసుకెళ్తాను అంటున్నాడు అనమాట హాస్టల్కి. హాస్టల్ పిల్లలకి మెయిన్ గా మనము గ్లాస్వేర్ అనేది ఇవ్వలేము, సెరామిక్ వి వాళ్ళు యూజ్ చేయలేరు, ఎందుకంటే హాస్టల్లో కాఫీలు పాలు అంత తాగాలంటే కింద పట్టుకుని పగిలిపోతాయి కదా. ఇలాంటివి అయితే బెస్ట్ అండ్ బెస్ట్ అనమాట. నేనైతే ప్రిఫర్ చేసేది హాస్టల్ మీ పిల్లలు పంపించాలన్నా ఏదన్నా ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ మా అబ్బాయి హాస్టల్కి వెళ్తున్నాడు కనుక చెప్తున్నాను, హాస్టల్ పిల్లలకైతే బెస్ట్ అండి. కింద పడ్డా పగిలిపోవు, ఎన్ని రోజులైనా లైఫ్ లాంగ్ వస్తాయి. మెయిన్ గా టప్పర్ వేరు కనుక మనం ఎలాంటి ఆలోచన చేయకుండా వీళ్ళకు ఇవి ఇచ్చి పంపించచ్చు అనమాట. ఎందుకంటే సెరామిక్ అయితే పగిలిపోతాయి, గ్లాస్ వేరు మనం ఇవ్వలేము. నార్మల్ ప్లాస్టిక్ కప్పులు దొరుకుతాయి కొంచెం పతలాలలో, అవి వాళ్ళు ఎక్కువ హీట్ ఉన్న పాలు అంత తాగాలంటే మనకు ఆలోచన అవుతుంది కదా. అలాంటప్పుడు ఇవైతే బెస్ట్, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు. ఇవి హీట్ రెసిస్టెన్స్ అనమాట. ఇలా పట్టుకున్నారనుకోండి, పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు ఎక్కువగా వేడివేడి తాగలేనప్పుడు ఇలాంటి దాంట్లో వేసేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు అలా అలా ఆడుకుంటేనే కానీ పట్టుకుని తాగుతారు కదా. సేమ్ కలర్ అండి, రెడ్ కలర్ లో కప్స్. క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువే పట్టేలా ఉంది. నాకైతే ఇవి చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. ఈ టైప్వి నేను తీసుకున్నప్పుడు అయితే అస్సలు లేవండి, అస్సలు చూడండి ఎంత చిన్న బాక్సులు అంటే ఎంత థిన్ గా ఉన్నాయి చూసారా. మనము కరివేపాకు, కొత్తిమీర, అలాగే చిన్న చిన్న కట్ చేసుకుని అల్లం ముక్కలు కానీ, అలాగే వెల్లుల్లి ముక్కలు కానీ, లేకుంటే ఎల్లిపాయ ముక్కలు కానీ ఏవైనా పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి, రేపు యూజ్ చేసుకోవడానికి స్టోర్ చేసుకోవాలంటే ఇలాంటి బెస్ట్ అండ్ బెస్ట్ అండి. ఇవైతే నేను తీసుకుంటున్నానండి. ఇవి చూడండి, కలర్ రెండు ఒకటే ఉన్నాయి కదా. ఈ మూడు స్టోరేజ్ కంటైనర్స్, అలాగే ఈ టంబ్లర్, ఇట్లాంటివి పిల్లలకి కాలేజీలకు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎలాగో వీళ్ళు సరిగా తినరు కదా కాలేజీకి వెళ్తే, అందుకనేసి ఒక రెండు చపాతీలు లేకుంటే కొంచెం కర్రీ, అలాగే ఇందులో జ్యూస్ కానీ లేకుంటే మజ్జిగ కానీ ఏవైనా వాళ్ళకి వేసి పంపించామనుకోండి వాళ్ళు తినేస్తారు అనమాట. వాళ్ళు తినే తక్కువ కనుక ఎలాగో స్పిల్ కావు కదా, కింద పోకుండా ఉంటాయి. మనం ఏ కర్రీ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకా కప్పులు అయితే మా పాప కోటి మా బాబు కోటి ఇవైతే తీసుకుంటున్నాను. ఇవైతే ఇదైతే ఈ కంటైనర్ ఈ టైప్ నా దగ్గర లేదనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది, పచ్చిమిర్చి కానీ దేనికన్నా యూజ్ అవుతుంది కదా అని ఇవైతే నేను తీసుకుంటున్నాను. అలాగే మీకు లాస్ట్ లో చూపిస్తున్నానండి బ్యాగ్ అనమాట, టప్పర్ వేర్ కంపెనీ. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడికన్నా ఒక 3-4 డేస్ కు లగేజ్ తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఇలాంటి దాంట్లో తీసుకెళ్లొచ్చు. హ్యాండిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. లోపల చాలా అంటే చాలా ఎక్కువ స్పేస్ ఉందండి. పైకి చూడడానికి ఎట్లా ఉందంటే కొంచెం పట్టేటట్లుగా ఉంది కదా, లోపల అయితే స్పేస్ చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చింది. బాగానే పట్టాయండి, క్లాత్స్ అనేది చాలా ఎక్కువగా పట్టేటట్టే ఉన్నాయి, 1 వీక్ అయినా పట్టేటట్టే ఉన్నాయి. క్వాలిటీ చాలా బాగుందండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది, పలచగా లేకుండా మందంగా చాలా అంటే చాలా బాగుంది. స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేశారు. అదండి మీ అందరికీ చూపించాలి అనుకుని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, మీ అందరు కామెంట్స్ పెడుతున్నారు అనమాట. నేను కిచెన్ టూర్ చేసిన దగ్గర నుంచి ఒకటో అరో అట్లా కామెంట్స్ అనేది వస్తూనే ఉన్నాయి. టప్పర్వేర్ కలెక్షన్ చేయక, మీ దగ్గర ఉన్న టప్పర్వేర్ చూపించక అని చాలా మంది అడుగుతున్నారు కనుక. అవి నేను 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి కనుక, ఇప్పుడు ఏమైనా కొత్త మోడల్ వస్తే మీకు చూపించడానికి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకనేసి నేను విజయ గారిని కన్సల్ట్ చేశాను అనమాట. తను మాకు తెలిసిన ఆవిడ టప్పర్వేర్ దాంట్లో చేస్తుంది, నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా కొత్త మోడల్స్ ఏమైనా ఉంటే నాకు పంపించు అంటే ఇవి పంపించింది. ఈ టప్పర్వేర్ అనేది ప్రతి ఆన్లైన్ దాంట్లో ఉంటాయి కదా, కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటుందండి. ఆన్లైన్ లో ఎప్పటికైనా కానీ కొంచెం ప్రైస్ ఎలాగో కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా డైరెక్ట్ గా తీసుకున్నారంటే మీకు ప్రైస్ కొంచెం తక్కువగా పడుతుంది, మీకు డూప్లికేట్ అనేది రావన్నమాట. విజయ గారు బాగా చాలా అంటే చాలా ఏళ్ళ నుంచి ఆమె టప్పర్వేర్లు చేస్తుంది కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు కనుక ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఆమె లింక్ అనేది, గ్రూప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసి ఆమెను కన్సల్ట్ చేసేసి తెప్పించుకోండి. పైగా ఈ 4 డేస్ లో మీకు అందరికి ఎవరెవరైతే ఈ 4 డేస్ లో ఆమెను కాంటాక్ట్ చేసేసి ఆర్డర్స్ అనేది తీసుకుంటారో ఆమె మీకు ఫ్రీ గిఫ్ట్ పంపిస్తుందంటండి. ఒకసారి గుర్తు పెట్టుకునేసి తీసుకోవాలి అనే ఐడియా ఉన్నాక ఇవి చూస్తారు కదా, నేను చూపించినట్టు మీకు ఏవి నచ్చితే అవి స్క్రీన్ షాట్ తీసుకుని కానీ ఆమె మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, క్లియర్ గా ఆమెను డీటెయిల్ గా మీతో మాట్లాడుతుంది. తొందరగా తీసుకోండి ఈ 5 డేస్ లోపల, చిన్న గిఫ్ట్ వచ్చిన మెల్లే కదా. గిఫ్ట్స్ అంటే మనకి ఎందుకు ఆశ ఉండదు, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒరిజినల్ అనమాట, ఒరిజినల్ ప్రోడక్ట్స్, మంచి క్వాలిటీలో ఉన్న టప్పర్వేర్ ప్రోడక్ట్స్ అనేది టప్పర్వేర్ బ్రాండ్ నుంచి మీరు తీసుకోండి. అదే అండి వాటి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లో. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్ అండి.